ప్రధాని మోదీ అమిత్ షా కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. 70 ఏళ్లలో కాంగ్రెస్ దేశానికి ఎంతో చేసిందని వాటిని మోదీ అమ్మేస్తున్నారని విమర్శించారు. పార్టీ అంతర్గత నియమకాల ప్రకారం అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. జైపూర్ చింతన్ శివార్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయంలో ఖర్గేకు హస్తం నేతలు గ్రాండ్ వెల్కమ్ చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఇవాళ హైదరాబాద్ కు వచ్చిన ఖర్గే గాంధీ భవన్ లో कांग्रेस नेतलतो बेटी अय्यारो उतना मैं उसको लागू करने की कोशिश करूंगा. ये तो पहले प्राथमिकता मेरी होगी और दूसरी सभी महत्वपूर्ण पद जो खाली है या कुछ बदलना है वो निष्ठावान लोगों को भर के जल्द से जल्द उसके ऊपर भी निर्णय होगा. और जो किसानों असंगठित वर्गों का श्रमिकों का युवाओं का महिलाओं का SC ST OBC का छोटे व्यापारियों का संबंधित जितने भी राजनीतिक हो आर्थिक हो सामाजिक समस्या हो उसको हल करने के लिए मैं अपनी ताकत लगाऊंगा. और ये चुनाव मेरे बारे में नहीं बल्कि हम सबके बारे में है. आज देश को एक तरफ मोदी और शाह जी मिलकर बर्बाद कर रहे हैं. बात बात को हमको कहते थे 70 साल में आपने क्या किया. आज 70 साल में जितने भी आज डॉक्टर बने उन्हीं के जमाने के थे. जितने इंजीनियर बने उनके जमाने के थे. जब ये फॉरेन कंट्री में जाते हैं वहां के जो एम्प्लॉयज अरे बटन जो हम काम घर से बोल रहे उसी वक्त ऑफ होता है. तो ये जो काम हमने किया अरे जिस जगह लोगों को पेट भरने के लिए खाना नहीं मिलता था हमने धान्य का भंडार भर दिया. आज 82.82 हो गया. जो चीजें हम इंपोर्ट करते थे आवश्यक वस्तु चाहे वो डीजल हो पेट्रोल हो दूसरे चीज वो अब इतने महंगे हो जाएंगे. अब तो जरूरी चीजें महंगे हो गए. दाल चावल तेल पेट्रोल डीजल आटा GST तो सबके ऊपर लगा. हाँ दूध पेंसिल बच्चों का रबर स्कूल के बुक्स नोट्स नोटबुक्स अरे ये सब करके देश को बर्बाद कर रहे हो. और जो पॉवर्टी लाइन के नीचे हम अबो पॉवर्टी लाइन हमने नरेगा जैसे योजनाओं को फूड सिक्योरिटी जैसे योजनाओं को कंपलसरी एजुकेशन एक्ट के तहत हमने जो बनाया वो उसमें 23 करोड़ लोगों को फायदा हुआ. लेकिन आज वो भी छीन ले रहे. बड़े बड़े पेट्रोल पंप पे मोदी की फोटो लगती थी औरतों को बताते थे एडवर्टाइजमेंट में महिलाओं को मैं फ्री सिलेंडर दिया. पहले के सिलेंडर के दाम जो सामान्य लोगों के कितने थे हमारे जमाने में 414 रुपए था आज 1100 रुपए है. और महिलाओं को जो फ्री दिया वो भी चले गया उनको सामान्य तरीके से देना पड़ रहा. तो ये जो देश में ऐसा हो रहा है కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని ప్రజల సంక్షేమం శ్రేయస్సు కోరే దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మార్చాలని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఎన్నికల కమిషన్ ఆమోదముద్ర వేయగానే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారనుందని తెలిపారు. నిరంతరం
మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇచ్చారు. కోల్ మైన్ బ్లాక్స్ గురించి మంత్రి కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. కమిషన్ల కోసమే తాడిచెర్ల మైన్స్ ను కేటీఆర్ ప్రభుత్వం ఏఎంఆర్ కు అప్పగించిందని ఆరోపించారు. ఈ మైన్ లో 20,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి 20,000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. తాడిచెర్ల మైన్స్ లో జరిగిన అవినీతిపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. వారికి రావాలి. కానీ కోల్ ఇండియా వారు ఏం చేస్తున్నారంటే ఇవన్నీ కూడా కాస్ట్ తీసుకొని మీకు ఈ ధరను తక్కువ చేస్తున్నాము, 540 రూపాయలే మీకు ఇస్తామని చెప్పి కోల్ ఇండియా వారు L1 ఉన్నప్పటికీ కూడా 620 రూపాయలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ తక్కువ చేసి కోల్ ఇండియా ద్వారా వారికి ఈ కాంట్రాక్ట్ లభించడం జరిగింది. ఈ కాంట్రాక్ట్లో రాజగోపాల్ రెడ్డి వారి సంస్థ దాంట్లో పనిచేసి కోల్ ఇండియాకి వారికి లాభం పొందుతుందని చెప్పి వారి ఓపెన్ టెండర్స్ పిలవడం జరిగింది. ఇంటర్నేషనల్ టెండర్స్ సుప్రీంకోర్టు డిసిషన్ ప్రకారంగా ఈ కేటీఆర్ ఏదైతే వారిపైన ఆరోపణలు వేసినారో అసలు వారే చూసుకోవాలి. నిజంగా మా రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వము ఓపెన్ టెండర్స్ ఇట్లా కాంపిటేటివ్ టెండర్స్ పిలిచినారా లేదా అని చెప్పి ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకంటే తాడిచెర్ల మైన్స్ ఏదైతే ఉందో కోల్ మైన్ బ్లాకు వారు జెన్కో ద్వారా ఏఎంఆర్కి ఇచ్చినారు. అది కూడా ఏం ధరలో ఇచ్చినారు, 3,500 రూపాయలు పర్ టన్. రాజగోపాల్ రెడ్డికి 550 రూపాయలు పర్ టన్ వస్తే జెన్కో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా వారికి 3,500 రూపాయలు పర్ టన్ వారికి ఏఎంఆర్కి ఇచ్చింది. అంటే మీరు సుమారు 3,000 రూపాయలు ఎక్కువ రేట్తో ఏఎంఆర్కి ఇచ్చినారు. అసలు దీంట్లో కుంభకోణం ఎవరు చేస్తారు? సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఇంటర్నేషనల్ టెండర్స్ పిలిచి ఈ కోల్ కాంట్రాక్ట్ రాజగోపాల్ రెడ్డికి లభించడం జరిగింది. నిజంగానే వారు ఒక బిజినెస్ మ్యాన్, కాంట్రాక్టరు, ఇన్ని సంవత్సరాలు వారు కాంట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ఏమైనా సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగానే వారికి టెండర్ వచ్చింది. కానీ బీజేపీ ఎక్కడ కూడా అక్కడ వారికి లాభం పొందలేదు. మేము కేసీఆర్కి మేము కబదార్, నువ్వు ఏదైతే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో మీకు అర్థమైపోయింది, మునుగోడులో ఓడిపోతున్నామని చెప్పి మాకు వారికి అర్థమైపోయింది. అందుగురించి రాజగోపాల్ రెడ్డి పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను రెడీ, ఎప్పుడైనా ఎక్కడైనా కానీ ఏ ఎంక్వైరీకి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరంటే వారితో మీరు ఎంక్వైరీ పెట్టవచ్చు, ఇది ఒక పద్ధతి ప్రకారంగా టెండర్ వచ్చిందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది. కేటీఆర్ పైన కూడా వారు ఒక డిఫమేషన్ సూట్ వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి తప్పుడు ఆరోపణలు ఏదైతే కంపెనీ పైన చేసినారో దాని వ్యతిరేకంగా డెఫినెట్లీ వారు ముందుకు వెళ్తారని చెప్పి వారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
మేం కూడా ఈ మునుగోడు బై ఎలక్షన్ లో అందరికీ తెలిసిపోయింది భారతీయ జనతా పార్టీ ముందు ఉంది ఈ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ ఏదైతే 8 సంవత్సరాలలో ప్రజలకు ఏది హామీలు ఇచ్చినా ఏవి కూడా సరిగా నెరవేర్చలేదు అని చెప్పి ప్రజలందరూ కూడా మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డి వైపే ముక్కు చూపిస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు మేము ఈ ఎలక్షన్ గెలుస్తాము కేసీఆర్ కేటీఆర్ కి వారికి అయితే సరైన గుణపాఠం చెప్పాను మునుగోడు ప్రజలే వారికి సరైన నిర్ణయం వారు ఈ ఎలక్షన్ లో చూపిస్తారు ఇరవై వేల కోట్ల కాంట్రాక్ట్ పొందానని బహిరంగంగా చెప్పిన రాజగోపాల్ రెడ్డి పెద్ద దొంగ అని జగదీష్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై ఈసీకి కూడా కంప్లైంట్ చేస్తామన్నారు. దిగజారుడు రాజకీయాలు చేసి త్యాగం చేశామని చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడే ప్రతి అక్షరం అబద్దమైనని విమర్శించారు. తెలంగాణ ప్రగతిని చూసి ఓర్వలేక బీజేపీ దుర్బుద్దితో ఉప ఎన్నికలు తీసుకొచ్చిందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని కోరారు. కాంట్రాక్ట్ కొరకు అమ్ముకున్నాడని ఆయన మీద ఏదైతే ఇన్ని రోజులు ఆరోపణలు వచ్చినాయో అది వాస్తవం అని చెప్పి నిన్న ఆయనే బహిరంగంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను ఇవ్వాలని కాదు, గత 3 సంవత్సరాలుగా నేను బీజేపీతో టచ్లో ఉన్నా. నాకు 6 నెలల క్రితం ఈ టెండర్ కన్ఫామ్ అయింది. అయిన తర్వాతనే నేను బీజేపీ కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీ పార్టీలో చేరిన అనే విషయాన్ని స్పష్టంగా బహిరంగంగా చెప్పాను. ఇవాళ దొరికిపోయిన దొంగ రాజగోపాల్ రెడ్డి బహిరంగ మార్కెట్లో అమ్ముడు పోయినవాడు రాజగోపాల్ రెడ్డి. ఈ రకంగా మరి బహిరంగంగా అమ్ముడుమైన వీళ్ళకి, అమ్ముడుమైన రాజగోపాల్ రెడ్డికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే నైతిక అర్హత ఉందా? ఈ విషయాన్ని మేము ప్రజల ముందు తీసుకుపోతా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల కమిషన్ దృష్టి కూడా తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇట్లా బహిరంగంగా నేను అమ్ముడు పోయినా అని చెప్పి ఒప్పుకున్న తర్వాత కూడా అసలు ఈయనకి ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? ఫస్ట్ ఒకవైపు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడిగే ఆ నైతికత లేదు. నేను చెప్పదలుచుకున్నా చెప్పొస్తా, ఒక తెగింపు, బరి తెగింపు. మాకు పైసలు ఉన్నాయి, నేను ఏదైతే పైసలు తెచ్చుకున్నో, పైసలకు అమ్ముడు పోయినో, ఆ పైసలలో కొన్ని పెట్టి ఏ దుర్మార్గమైన చేస్తా, ప్రజల్ని మోసం చేస్తా, ప్రజల్ని వంచి ప్రజల అభిప్రాయాన్ని మారుస్తా అన్న అహంకారం వీళ్ళ మాటల్లో కనబడుతుంది. మాట్లాడే ప్రతి అక్షరం అబద్ధమే కాబట్టి ఒకదానికి ఒకటి ఇంకోటి పోలిక ఉండదు, పొంతనం ఉండదు. మాట్లాడేటప్పుడు పూటకొక మాట, ఊరికొక అబద్ధం. వీళ్ళిద్దరు అన్నముల నైజం. మేము స్పష్టంగా చెప్పిన మొదటి రోజు నుంచి, వాస్తవానికి ఎక్కడైనా ఒక ఉప ఎన్నిక వస్తే ఇప్పటివరకు ఈ దేశంలో ఒక చట్టసభలో ఉన్న సభ్యుడు ఇంకొక చట్టసభకు ఎన్నికైతే రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయాలి కాబట్టి ఒకదానికి రాజీనామా చేస్తాడు రెండింటిలో, దాని ద్వారా ఉప ఎన్నిక వచ్చింది. మునిగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓట్ల నమోదు లిస్టులో అవకతవకలు ఉన్నాయని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయు శ్రవంతి అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు మాత్రమే అమ్ముడుపోతున్నారని ఓటర్లు కాదని ఆరోపించారు. మునుగోడులో త్రిముఖ పోటీ ఉంటుందన్న ఆమె కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్యం డబ్బుల పంపిణీకి దూరంగా ఉందని ఓటర్లు తమ వెంట ఉన్నారని స్పష్టం చేశారు. 14వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థిగా తాను నామినేషన్ వేస్తానని తెలిపారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులంతా ఇక్కడ ప్రచారం చేస్తున్నారన్నారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తుందన్న స్రవంతి 8 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఫ్లోరైడ్ సమస్యను మొదట పరిష్కరించింది కాంగ్రెస్ పార్టీనేనని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సెంట్రిక్ గా అంటే ప్రజలతో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతోనే మా ప్రచారం జరుగుతుంది. మేము గడప గడప కాంగ్రెస్ అన్న ప్రచారం తీసుకెళ్తున్నాము. మహిళా సోదరి మండల దగ్గరికి వెళ్తున్నాము. పసుపుబొట్టు గాజులతో వాళ్ళకి మీ ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించండి అని కోరడం జరుగుతుంది. అదే విధంగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మేము చేసిన అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ పార్టీ అంటేనే మునుగోడులో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు అంటేనే కాంగ్రెస్ పార్టీ అన్న విధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంత పటిష్టంగా ఉంది అన్నది గుర్తుకు చేసి అదే విధంగా ముందుకు సాగడం జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఒక మహిళకు అవకాశం వచ్చింది. మేము కూడా ఒక అవకాశం వచ్చినప్పుడు చేజాడ్చుకోదలుచుకోలేదు అన్న ఉద్దేశం ఉంది. మహిళల్లో కూడా ఎంతసేపు అయినా కానీ మొగోళ్ళ దగ్గరికి మేము పోయి అడిగే పరిస్థితి ఉండదు. ఈసారి ఒక మహిళా నాయకురాలు వచ్చిందంటే మేము కూడా ఆదరించుకుంటే రేపు మాకు కూడా భవిష్యత్తు ఉంటుందన్న ఆలోచనతో వాళ్ళు ఆదరిస్తున్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు రాజగోపాల్ రెడ్డి గారు గెలిచినా కానీ ఏమీ చేయలేదు. కాబట్టి ఇద్దరు రెండు తరఫుల నుంచి మాకు జరిగింది ఏం లేదు. ఏదున్నా పెద్ద మంచి చేసిపోయిండు. ఆ మాకు ఈరోజు ఈ మాత్రమన్న కరెంటు ఉంది, రోడ్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, ఏది ఉందన్నా కానీ గుడి బడి ఏది ఉందన్నా కానీ పెద్ద మంచి చేసిపోయింది అన్న. ఒకటేసారి 25,000 ఓట్లు వచ్చినాయంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓట్లు? మీ కొత్త ఓటర్లు ఎన్రోల్ అయినారు అంటే యాజ్ ఆన్ 1 జనవరి 2022 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఎన్రోల్మెంట్ ఉంటుంది. అంతమంది మొత్తం ఈ మునుగోడు నియోజకవర్గంలో ఎంతమంది ఉంటారు? 2,000 మంది, 3,000 మంది, పోనీ 10,000 మంది. ఒకటేసారి మీరు ఇక్కడ 25,000 మంది ఓట్లు అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ ఓట్లు? మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఓటర్ ఐడి బేస్డ్ అంటే ఆధార్ కార్డ్ బేస్డ్, ఒకవేళ ఆధార్ కార్డ్ కనెక్షన్ ఉంది అనుకున్నారనుకోండి, ఆ ఓటు హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకున్నారంటే హైదరాబాద్లో ఎక్కడుంది వాళ్ళకు ఓటు? అదేవిధంగా ఆధార్ కార్డ్ తీసి చూడండి. కొత్త 18 ఇయర్స్ అబౌవ్ అంటే మాకు తెలిసింది ఏంటంటే ఒక కాలేజ్లో నుంచి వాళ్ళ స్టూడెంట్స్ని ఎన్రోల్ చేయించినారు 18 ఇయర్స్ దాటిన వాళ్ళను అని. వాళ్ళ ఆధార్ కార్డ్ చూస్తే ఖచ్చితంగా వాళ్ళ నేటివిటీ ఏంది అన్నది తెలుస్తుంది. ఆ ఇష్యూని మేము ఖచ్చితంగా టేకప్ చేస్తున్నాము. ఈ విషయం మీద మేము ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ అప్రోచ్ అయినాము. మా డీసీసీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు కూడా దీని మీద పాయింట్ ఆబ్జెక్షన్ రేస్ చేసినారు. దీన్ని ఫర్దర్ ఒకవేళ లీగల్ బ్యాటిల్కి తీసుకెళ్లాలన్నా కానీ మేము దానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడే మునుగోడులో కొంపెల్లిలో ఉండి ప్రతి మండలాన్ని ఒకరోజు ప్రోగ్రాం పెట్టుకొని వారు ర్యాలీస్ కానీ కార్యక్రమాలు కానీ చేస్తున్నారు. అదేవిధంగా రోజు అన్ని మండలాల నుంచి ముఖ్య కార్యకర్తలు అందరినీ పిలుచుకొని కూడా వారు సమావేశమై మాట్లాడుతున్నారు. అదొక్కటి కాకుండా ఇప్పుడు టి విక్రమార్క గారు కానివ్వండి, షబీర్ అలీ గారు కానివ్వండి, ప్రతి సీనియర్ నాయకులు అటు హనుమంతరావు గారు కూడా ఒకరోజు వచ్చిపోయినారు, సంపత్ గారు ఉన్నారు, ప్రతి ఒక్కరు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. ఈరోజు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె శివకుమార్ ఆధ్వర్యంలో మహానిరసన దీక్ష నిర్వహించారు. ఈ మహాదీక్షలో పలు హిందూ సంఘాలతో పాటు గో బాంధువులు మద్దతు తెలిపి పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. మునావర్ ఫారూఖి హిందూ దేవులను కించపరిస్తే ఆయన షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న ఆయన ధర్మం కోసం పోరాడే రాజాసింగ్పై పీడీ యాక్ట్ పెట్టడం దారుణమని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ అన్నారు. వారం రోజుల్లోపు రాజాసింగ్ ను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. డిమాండ్ చేశారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్. వారం రోజుల్లో రాజాసింగ్ ను విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రాజాసింగ్ అరెస్టును నిరసిస్తూ ఇందిరా పార్క్ దగ్గర హిందూ సంఘాలు ధర్నా చేశాయి. రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నలభై రోజులు కావస్తున్నది పీడీ యాక్ట్ ఎవరిపైన పెట్టాలో ఎవరిపైన పెట్టకూడదో అనే విషయాన్ని కూడా ఆలోచించకుండా ఒక ప్రజాప్రతినిధి ఒక మతాన్ని ఒక వ్యక్తి వచ్చి కించపరుస్తుంటే వాటిని ఖండించాల్సిపోయి వాటిని ఆపాల్సినటువంటి ఈ ప్రభుత్వం వాటికి పర్మిషన్ ఇచ్చి అన్యాయంగా రాజాసింగ్ గారిని జైలుకి పంపించడాన్ని నిరసిస్తూ ఈరోజు యుగ తులసి ఫౌండేషన్ మరియు అనేక హిందూ సంస్థలు ఆధ్వర్యంలో
ఇంద్రా పార్క్ వద్ద మహా నిరసన దీక్ష కార్యక్రమానికి ఈరోజు పొద్దు నుంచి దీక్ష చేస్తున్నాం. ఈ దీక్షలో ప్రధాన డిమాండ్ రాజాసింగ్ గారిని బేషరతుగా త్వరగా విడుదల చేసే విధంగా ప్రభుత్వం కౌంటర్ వేయాలి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సప్తగిరులు శ్రీవారి భక్తులతో నిండిపోయాయి. స్వామివారి సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. పేరటాసి మాసం కావడంతో భక్తులు రద్దీ పెరిగినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. పేరటాసి మాసం 3వ శనివారం కావడంతో తమిళ భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల మారుమోగుతోంది. వరుస సెలవులు పేరటాసి మాసంతో పాటు వీకెండ్ కూడా కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. మావోయిస్ట్ ఆలూరి బుషారాని డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయింది. 31 ఏళ్ల ఆమె మావోయిస్టుగా పనిచేసినట్లు డీజీపీ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బుషారాని తండ్రి భుజంగారావు 1985లో పీపుల్స్ వార్లో జాయిన్ అయ్యారని, 1995లో దండకారణ్య జోనల్ కమిటీ మెంబర్గా పనిచేసినట్లు తెలిపారు. ఆలూరి బుషారాని తల్లి బావ కూడా పీపుల్స్ వార్లో ఉండేవారని, ఫ్యామిలీ మెంబర్స్ మావోయిస్టుల్లో ఉండటంతో తాను కూడా జాయిన్ అయినట్లు ఆయన తెలిపారు. అజ్ఞాత జీవితాన్ని గడిపి పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి దండకారణ్యంలో డివిజనల్ కమిటీ మెంబర్ గా పనిచేస్తూ ఈరోజు ఆలూరి రాణి ఎలియాస్ విజయక్క, ఎలియాస్ పోచక్క, ఎలియాస్ భానుదీది నేటివ్ ఆఫ్ తెనాలి గుంటూరు డిస్ట్రిక్ట్ సరెండర్ అవ్వడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది టాప్ లీడర్స్ అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. ఒక 3-4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ చనిపోవడం, ఒక 6 సెంట్రల్ కమిటీ మెంబర్స్ అరెస్ట్ అవ్వడం, అట్లాగే ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏరియాలో తిరిగే పరిస్థితి లేకపోవడం వల్ల పార్టీ ఇస్ లైక్లీ టు కొలాప్స్ ఆన్ ఇట్స్ ఓన్. దిస్ ఈస్ వాట్ ది ఎంటైర్ మెసేజ్ వి గెట్ ఫ్రమ్ హర్ ఇంటరాగేషన్. ఈ రానున్న కాలంలో ఇంకా మరింత మంది కూడా ఈ వ్యాధులతో చనిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి సగం మంది సెంట్రల్ కమిటీ మెంబర్స్ తెలుగు వారు కాబట్టి వారందరికీ కూడా విజ్ఞప్తి, వాళ్ళు సరెండర్ అయ్యి ఇక్కడ మంచి హెల్త్ కండిషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి గవర్నమెంట్ సహాయంతో ట్రీట్మెంట్, వాళ్ళకి రీహాబిలిటేషన్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని జనజీవన శ్రవంతిలో కలిసి సామాన్యులుగా ఇక్కడ జీవించడానికి ఒక మంచి అవకాశాన్ని పొందాలి అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాను. పెద్దపల్లి జిల్లాలో అంతర్గం మండలం పెద్దంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలో చిరుతపులి సంచారాన్ని గుర్తించారు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామస్తులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత తిరుగుతున్న పరిసరాల్లో అడుగులను గుర్తించారు. గ్రామస్తులను అధికారులు అప్రమత్తం చేశారు. ఇట్లా ఎస్టీ కాలనీ పెద్దంపేట గ్రామంలో ఒర్రెలో ఒక చిరుతపులి లెక్క మాకు అనుమానంతో అడుగులున్నాయని చెప్పి చెప్పగానే ఇమీడియట్లీ నేను పెద్దంపేట గ్రామ ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. దానిని పరీక్షించగా అది చిరుతపులిగా నిర్ధారిస్తున్నాను. కావున పెద్దంపేట గ్రామ మరి చుట్టుపక్కల గ్రామస్తులకు విజ్ఞప్తి చేయగా ఏమనగా వారు ఎవరు కూడా ఒంటరిగా ఈ ప్రాంతానికి వెళ్ళొద్దని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మేకలు కాపురలు కూడా ఈ ప్రాంతానికి రావద్దని చెప్పి కోరుకుంటున్నా. అందరు అప్రమత్తంగా ఉండాలి. ఈ చిరుతపులి అనేది నిర్ధారించడం కాబట్టి మీరు అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మా అటవీశాఖ తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాను. అందరు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి అందరికీ. అత్తారింటికి వెళ్లే అల్లుడికి అక్కడ చేసే మర్యాదల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులోనే కొత్త అల్లుడు పండగకు అత్తారింటికి వెళ్తే ఆ మర్యాదలే వేరుగా ఉంటాయి. స్పెషల్ ఐటమ్స్ ఉండాల్సిందే. ఇప్పటి వరకు గోదావరి ప్రాంత ప్రజలు తమ అల్లులకు చేసే మర్యాదలే చూశాం. తాజాగా విశాఖకు చెందిన ఓ కుటుంబం తమకు కాబోయే అల్లుడికి 125 రకాల వెరైటీ వంటకాలతో విందును ఏర్పాటు చేశారు.
విజయనగరం జిల్లా ఎస్కోట పట్టణానికి చెందిన కాపుగంటి రామకృష్ణ సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు, చైతన్యకు విశాఖకు చెందిన కలగర్ల శ్రీనివాసరావు ధనలక్ష్మి దంపతుల కుమార్తె నిహారికతో వచ్చే ఏడాది మార్చి 9న వివాహం చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోవడంతో తొలి పండగ దసరాకు అత్తవారు అల్లుడిని ఆహ్వానించి రకరకాల వంటలతో విందిచ్చారు. 125 రకాల వంటలతో బయట నుంచుకొని మిగతావన్నీ ఇంట్లోనే తయారు చేశారు. అయితే ఇదంతా కొన్ని పేర్లు తనకు తెలియవని, తొలిసారి ఇవన్నీ చూస్తున్నానని చైతన్య తెలిపారు.